మురారి ఒంటరిగా కార్లో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్న మురారికి ఐ లవ్ యూ మురారి, లవ్ యూ సో మచ్ అని ముకుంద అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక నాతో సవాల్ విసరకు మురారి, నేను తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలను అని ముకుంద అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అలాగే వాళ్ళ నాన్న అన్న మాటలు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. మురారి, అక్కడ నా కూతురేమో నిన్ను మాత్రమే ప్రేమించి నీ కొరకే బ్రతుకుతుంది. మీ అగ్రిమెంట్ పూర్తయిపోయి కృష్ణ వెళ్ళిపోతే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశగా ఎదురు చూస్తుంది అని ముకుంద వాళ్ళ నాన్న అన్న మాటలు గుర్తు వస్తూ ఉంటాయి. ఇక మురారి మనసులో అయితే, ఇప్పుడు ముకుంద మనసులో నాపై ప్రేమను చంపి ద్వేషాన్ని పెంచాలి, ఎంత కష్టమైనా సరే తనను ప్రేమించిన మనసుతోనే తనంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుగా చేయాలి, ముకుంద నన్ను అసహించుకోవాలి, నా ప్రేమను పూర్తిగా మర్చిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి భాగంలో చూద్దాం.